కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు ఏ మనసు కలిగి ఉంటాడంట, ఆయన సిద్ధ మనసు కలిగి ఉంటాడు. సో ఈరోజు మనం దేని గురించి నేర్చుకుందామంటే క్షమాపణ, ద పవర్ ఆఫ్ ఫర్గ్యూనెస్, అంటే క్షమాపణకున్న శక్తి ఎట్లాంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి తెలుసు క్రిస్మస్, డిసెంబర్ అంటే ఏ పండుగ గుర్తొస్తుంది మనకి? బేసిక్గా ప్రతి ఒక్కరికి క్రిస్మసే గుర్తొస్తుంది. కారణం ఏంది? క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు జన్మదినం అని మాత్రమే తెలుసు. క్రిస్మస్ అంటే అర్థం ఏంది అంటే దేవుణ్ణి ఆరాధించడం అని. సో మనం అనుదినం ఆరాధిస్తున్నాం, అనుక్షణం ప్రార్థనలు గడుపుతున్నాం, అనునిత్యం ప్రార్థనలు చేసుకుంటున్నాం, కానీ మనం క్షమాపణ కలిగి ఉన్నామా? ఇక్కడ ఎవరైనా పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఈవెన్ నేను కానీ, నాలో లోపాలు ఉంటాయి, మీలో లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరము ఏదో ఒక పాపానికి బానిసలమై ఉంటాం. మన నిమిత్తము యేసుక్రీస్తు వారు జన్మించి మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు బతుకుతున్న బతుకు కారణం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి. ఈరోజు నువ్వు దర్జాగా బతుకుతున్నావు అంటే కారణం ఏంటంటే దేవుడు నీ పాపాన్ని క్షమించాడు. సో నాకు పాపం లేదని ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రతి మనుష్యుడు పాపం చేసిన వాడే. ప్రతి మనుష్యుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఉచిత మహిమను మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక ఆశ. సో మనం ఎలా జీవించాలంటే మనము అలాగ జీవించాలి. దేవుని సన్నిధానానికి వస్తున్న మనము క్షమాగుణం కలిగి జీవించాలి. అసలు క్షమాగుణం ఏంటి? యేసయ్య పుట్టుకలో ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధించింది కూడా రెండే మాటలు. ఒకటి, ఎదుటి వారిని క్షమించాలి. రెండు, ఎదుటి వారిని ప్రేమించాలి. ఈ రెండు గుణాలు క్రీస్తులో జీవిస్తున్న మనము కలిగి జీవించాలి. లేనట్లయితే మనం రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చినను వ్యర్థమే కదా. ఎవడైనాను నాలో జీవించిన వాడు నూతన సృష్టి. సో ఈరోజు నువ్వు కొత్తగా సృష్టించబడ్డావంటే నిన్ను నువ్వు మార్చుకునే విధంగా ఉండాలి. ఈరోజు మనము మన ఎడల పాపం చేసిన వాడిని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎవరన్నా క్షమాపణ లేని వారు ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళమే. ఒకరినొకరు మనము క్షమించుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 6:14-15 వచనాలు చదవండి. మత్తయి సువార్త 6:14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఈరోజు మనం దేవుని జీవితం దేవునిలో జీవిస్తున్నామంటే ఎదుటి వారి అపరాధాలను మనం ఏం చేయాలా? క్షమించగలగాలి. క్షమించలేనప్పుడు నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడము అనవసరం. ఈరోజు అత్త కోడలంటే పడదు, తండ్రి కూతుర్లకు పడదు, కుటుంబంలో సమాధానం లేక స్థితిలో మనం జీవిస్తున్నామంటే కారణం ఏందో తెలుసా? మనం క్షమాగుణాన్ని కలిగి ఉండకపోవడమే కారణం. చూడండి, ఈరోజు కొంతమంది చెప్తున్నారు నేను ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తా కానీ నా కోడలను క్షమించను అంటాడు. మళ్ళీ వాడు రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చేదే, ప్రార్థనలు చేసేదే. ఎంత దారుణమైన స్థితి మనం.
మనం రెగ్యులర్ గా ప్రార్థనకు వచ్చినప్పుడు మనం క్షమాగుణాన్ని కలిగి మన కుటుంబ సభ్యుల్నే మనం క్షమించలేకపోతే బయట వారిని క్షమించగలుగుతామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు క్రైస్తవత్వం ఎలా ఉందంటే క్షమాగుణాలు లేవు. ఎదుటివాడు బాగా బతుకుతున్నట్టు వీడు ఓర్చడు. సమాధానాలు లేవు. సమాధాన జీవితం కలిగి ఉన్నప్పుడే కదండి మనం మనశ్శాంతిగా ఉండేది. కొన్ని కోట్లు ఆస్తున్నోని పోయి ఎరా నువ్వు మనశ్శాంతిగా ఉన్నావంటే లేదు. ఎక్కడి నుంచి వస్తుందో నీకు మనశ్శాంతి? ఆ డబ్బు ఎవడన్నా దోచుకుపోతాడేమో అని దానిమీదనే ఉంటుంది. కాబట్టి మనం యేసుక్రీస్తులో జీవిస్తున్న మనము ఎదుటివారి అపరాధాలని క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఉంటారు అత్త కొడలికి వరదు. ఏ నీ కూతురు నువ్వు క్షమించట్లేదా? కోడల్ని క్షమించు. ఏం కోడలు ఎలా బతకాలి? తన తల్లి ఏదైనా తిడితే పడట్లేదా? తల్లిలాగా అత్తను చూసుకోవాలి. ఈరోజు జీవిస్తున్న మనము ప్రతి ఒక్కరం నేను కానీ మీరు కానీ ఎవరైనా కానండి మనం దేవుణ్ణి జీవిస్తున్నామంటే మన యొక్క ప్రవక్తన మనలో రిఫ్లెక్ట్ కావాలి. ఇప్పుడు అద్దం ముందు పోయి చూసుకుంటాం ఎందుకు? అబ్బా ఎంత అందంగా ఉన్నా నేనని. నువ్వు అద్దం ముందు నిలబడ్డప్పుడు ఏమనుకోవాలంటే నేను కరెక్ట్గా జీవిస్తున్నా అన్న క్వశ్చన్ వేసుకోవాలా? నువ్వు ఎంత పెద్ద అందగత్తవైనా కానీ నీలో దేవుడు ఏదో ఒక లోపము ఖచ్చితంగా పెట్టే ఉంటాడు. అందము మోసకరం అండి. మట్టిలో కలిసిపోయింది అనుకో నీ అందం ఏమైపోయింది? నువ్వు పెద్ద అందగత్య కావచ్చు, బురదలో బొల్లాడితే ఏమంటారు? ఏంది నా అమ్మాయి పందిలాగా చేస్తుంది శ్రేష్టలని. సో మానవుని నైజం, నువ్వు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, ఎంత గొప్పవాళ్ళు కావచ్చు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆ సమానమైన జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు నిష్ప్రయోజనం కదా. ఇప్పుడు నీ తల్లి ఒక మాట అనిందనుకో, కూతురు పడదా? పడదా? మరి అత్త అంటే ఎందుకు పడట్లేదు నీకు? కారణం నువ్వు దేవునిలో జీవించట్లా. దేవుని మాటలు వింటున్నావు కానీ ఆ మాటల ప్రకారం నువ్వు సాగటంలా. కారణం అదే కదా. అలా జీవించకూడదు మనం. దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏం తెలుసా? వాక్యానుసారంగా, ఆ వాక్యానుసారంగా జీవించాలి. నీ కుటుంబ సభ్యులనే క్షమించని నువ్వు నీ ఇరుగు పొరుగు అని ఎలా క్షమిస్తావు? వాళ్ళని క్షమిస్తావు. కారణం ఏందో తెలుసా? వాళ్ళు తప్పిదస్తులు కదా. మనం అదే జాబితాలో ఉంటావు. వాళ్ళు మనకి ఏదైనా చెప్తారు, మీ అత్తట్ట, మీ ఇత్తిట్లా. వాళ్ళు సమాధానంగా ఉంటారు, మన సమాధానాన్ని కోల్పోయేలాగా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి జీవితం మనకు వద్దు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు తల్లులే, రేపు కోడళ్ళు. ఈరోజు నువ్వు పెట్టే ప్రతి స్థితిగతి ఖచ్చితంగా నువ్వు అనుభవించే వెళ్ళాలి. ఇది 100% రాసిపెట్టుకోండి. ఏదో ఈరోజు నేను చేస్తున్నాను, నా కొడుకులు నన్ను ఉద్ధరిస్తారని నన్ను కలలుగనొద్దు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిగతి మీ అత్త ఎడల, మీ తండ్రి ఎడల, నీ భర్త ఎడల కలిగి ఉంటావో అలాంటి స్థితిగతే రేపు సేమ్ డిటో నీ కుమారులలో తయారవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, అలా చేయొద్దు. మనం వాక్యానుసారంగా జీవిద్దాం, క్షమాపణ కలిగి జీవిద్దాం. ఎంతవరకు క్షమాపణ అంటారు కొంతమంది. ఏం చేయాలి వాటితో నేను భరించలేక ఉన్నాను, వాడు బట్టే టార్చర్ భరించలేక ఉన్నానని. చూడండి, పేతురు వచ్చి దేవుణ్ణి అడుగుతాడు. యోహాను సువార్త, సారీ లూకా సువార్త 23:24 చూడండి. యేసయ్యను సిలువలో విపరీతమైన, మనం ఊరికే మాటలంటే పడం, యేసయ్యను విపరీతంగా కొట్టారు. ఆయన వీపును నాగలి దున్నినట్టు దున్నారు. అంత చేసినప్పటికీ దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ. చూడండి లూకా సువార్త 23:24
ఏమని చెప్పారంట ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే ఏం చేశారు కాళ్ళతో తన్నారు ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు కొరడాలతో కొట్టారు దాని తర్వాత యేసయ్య అన్న మాట ఏంది తెలుసా తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు గనుక క్షమించు క్షమాపణ గుణం అది అలాంటి స్థితిగతుల్లో మనం క్షమించగలుగుతామా క్షమించగలుగుతామా మనం ఇంట్లో అత్త గాని లేదంటే కొడుకు తల్లిని గాని ఒక మాట అంటే 16 మాటలనేంత వరకు ఊరుకోం మన మనస్తత్వాలు 16 మాటలు లేదంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయాలా కూర్చున్నప్పుడు డిస్కషన్ చేయాలా మీ అమ్మ అట్టన్నదే మీ అమ్మ ఇట్టన్నదని ఈ రోజు చాలా మంది కొడుకుల పరిస్థితులు అట్టున్నాయి అంటే తల్లికి చెప్పుకోలేడు భార్యకి చెప్పుకోలేడు మధ్యలో ఇంకా వాడు ఏం చేస్తాడు తాగుబోతు గాక ఇవన్నీ చెప్పుకోలేక వాడు ఏం చేస్తాడు లాస్ట్కు తాగుబోతాడు అవుతాడు లేకపోతే దేశ దిమరే తిరుగుతాడు కారణం ఎవరు మనం నివసిస్తున్నట్టు పరిస్థితులు ఈరోజు ఎంతమంది నా కళ్ళ ముందు చూసినానండి నేను చాలా మందిని చెప్పుకోలేని పరిస్థితులు తప్పు ప్రియురారా ఈరోజు మనం దేవుని సన్నిధానంలో మనం బతుకున్నామంటేనే మన పాపాలు క్షమించాడు దేవుడు కేవలం దానివల్లే నువ్వు బతుకున్నావు లేకపోతే మన జీవితాలు ఏనాడో పతనమైపోవాల్సిన జీవితాలు దేవుడు మన పాపాలు ఏంటో మనకు తెలుసు మన పాపాలని క్షమించిన దేవుణ్ణి బట్టి ఎదుటి వారి పాపాలను క్షమించలేమా వారి మాటలను క్షమించలేమా వారి స్థితిగతులను క్షమించలేమా మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం ప్రియులారా నిన్ను బట్టే నీ పొరుగువాణ్ణిని ప్రేమించమని చెప్పాడే ఎవరైనా చేస్తున్నారా వాడు బాగు బతుకుతుంటే మనం చూడలేం వాడు కారు కొంటే మనం చూడలేం వాడు దేవుళ్ళ ఆశీర్వాదం పొందితే మనం చూడలేం అలాంటి స్థితిగతుల్లో మనం జీవించాలా దేవుని నమ్మిన మనం దేవుళ్ళో జీవిస్తున్న మనం ఎదుటి వాడిని అడల ప్రేమ స్వభావం కలిగి జీవించాలి ఎదుటివాడు తప్పిదాల్లో ఉంటే వాడిని క్షమించాలే తప్ప వానికి కట్న జరగాలే అనకూడదు ఈరోజు నువ్వు అలాగే జరగాలే వానికి అన్నావనుకో అదే కీడొచ్చి మన ఇంట్లో 100% పడుద్దండి మనల్ని మనం బచ్చి మచ్చరపడకూడదు ఎదుటివాడు ఏందా పాపం చేస్తున్నాని మనం మచ్చరపడకూడదు దేవుడు అదే స్థితి మనకు పెడితే పరిస్థితి ఏంది మన పరిస్థితి ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఓ కోడలా ఓ అత్త ఎలా జీవిస్తున్నారు మీ జీవితాలు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి మీ అత్త ఒక మాట అంటే కోడలు పడకూడదా కోడలు ఒక మాట అంటే అత్త పడకూడదా ఆలోచన చేసుకోండి ఈరోజు దేవుడే మీతో మాట్లాడుతున్నాను నేను కాదు దేవుని వాక్యమే బోధిస్తుంది మనకు క్షమాపణ కలిగి మనము జీవించమని క్షమాపణ లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం నువ్వు వాక్యానుసారంగా జీవించలేదనుకోండి రేపు ఆ తీర్పులో చెప్తాడు దేవుడు నువ్వు నీ ఇంటోళ్ళతోనే సమాధాన పడలేదు నీ పరిస్థితి ఏంది అని ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి జీవితం మనకొద్దు చూడండి యోహాను సువార్తలో 8:11 పాపాత్మురాయలు అనే స్త్రీ గురించి చెప్తాడు యేసయ్య ఏం చెప్పాడు నేను నిన్ను శిక్షింపను నీవు వెళ్ళిక పాపం జీవితంలో నీవు ఉన్నావేమో ఈరోజ మారు దేవుడు నిన్ను క్షమించిండు నువ్వు ఎదుటివాణ్ణి కూడా క్షమించు నీ భర్త తాగుబోతా నీ భర్త తిరుగుబోతా వాణ్ణి గురించి ప్రార్థన చేయాలి కానీ ఒక్క దూషణ మాట అయినా నువ్వు మాట్లాడకూడదు కారణం నువ్వు దేవుణ్ణిలో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణిలో కొనసాగుతున్నావు కాబట్టి నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేయి ఎందుకు మాట్లాడ చూద్దాం వాడొక్క మాట అంటే మనం 1600 మాట్లాడాలా లేకపోతే మన మనసు ఒప్పుకోదు ఇంకా ఏం చేస్తాడు వాడు ఎంత గొప్ప క్షమాపణ అండి యేసుక్రీస్తు ద్వారా మనకు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు జీవించున్నాడంటే కేవలం యేసయ్య ఆయన మరణం ద్వారా మనకు పాప
క్షమాపణ ఆ క్షమాపణ లేకపోతే ఈ రోజు నువ్వు నేను ఎవ్వరు లేరు ఈ రోజు కొంతమంది డబ్బును బట్టి గర్విస్తుంటారు వ్యాధులు వచ్చాయి కరోనా వచ్చింది కోట్లు ఉన్నోడు చచ్చిపోయాడు బీదోడు చనిపోయాడు వన్ డబ్బు వాన్ని కాపాడగలిగిందా అదే డబ్బును బీదలకు తిన దాయం చేసింటే పరలోక రాజ్యంలో చోటు ఉంటది నీ ఇరుగు పొరుగు వానికి క్షమించు చూడు ఈ లోకంలో నీకు ఏం లేకపోవచ్చు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటది ప్రేమైన దేవుడి బిడ్డలారా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఈ రోజు జీవితం ఎలా జీవిస్తున్నాం మనం దేవుని వాక్యం ద్వారా నడుస్తున్నామా దేవుని నడవడిక ద్వారా మనం నడుస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రతి ఒక్కరు జాగృతగా వినండి నిద్రపోయే వాళ్ళు ఉన్నారేమో లేపండి మన పక్కన ఈ రోజు దేవుడే మాట్లాడుతున్నాడు మీతో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి పేతురు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతాడు యేసయ్యా నా తమ్ముడు నాతో తప్పు చేసి నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసయ్య ఏం చెప్తాడు తెలుసా 7 సార్లు మట్టుకని అడుగుతాడు యేసయ్య ఏం చెప్తాడు అంటే 70 సంవత్సరముల వరకు నరుడి ఆయుష్కాలము అంటే ఎప్పటి వరకు చేయాలి నీ జీవిత కాలం అంట క్షమాపణ గుణం కలిగి జీవించాలి క్షమాపణ గురించి ఈ రోజు నేను చూస్తూ ఒక వీడియో చూశాను జీమేలేట్ అని యవ్వన కాలంలోనే ఈక్వాడ్ ప్రాంతంలో నరమాంస భక్షకుల మధ్య సేవ చేయడానికి అక్కడికి వెళ్ళారు జిమ్యలేటు ప్లస్ వాళ్ళ స్నేహితులు మొత్తం 5 మంది కలిసి వెళ్తే వాళ్ళు మనుషులు కనపడితే చంపేసి తినేస్తారు అలాంటి వాళ్ళతో స్నేహ సంబంధం పెంచుకోవడానికి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చి కిందికి వాళ్ళకు చాక్లెట్లు ఇలా ఇలా చేయడం చేసి వాళ్ళు ఉన్న ప్రాంతంలో కొంచెం దూరంగా వీళ్ళు ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుండి ల్యాండ్ చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉంటూ వాళ్ళకు దగ్గర అవుదామని లేదంటే దేవుడు వాళ్ళకు పరిచయం చేద్దామని ఆశతో వాళ్ళు బయలుదేరి వెళ్ళారు తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న కొంచెం దూరంలోనే ఉంటే ఫస్ట్ ఒకరోజు ఒక అతను వచ్చాడంట ఒక అతను వస్తే అతనికి దేవుని మాటలు చెప్పి ఒక చాక్లెట్లు ఇట్లా ఇచ్చి మంచిగా చేసుకుందాము రేపు నువ్వు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ మందిని తీసుకొనిరా మా దగ్గర ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయి అందరికి పంచుతాం చెప్పాడు అలానే అతను వెళ్ళి వాళ్ళ గుంపునందరిని తీసుకొని వచ్చాడంట వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారంటే బరిశీలతో వచ్చారు వచ్చి వాళ్ళు దగ్గరికి వస్తుంటేనే అర్థమైంది వీళ్ళు మమ్మల్ని చంపేశారని వాళ్ళ కోసము వ్యక్తిగత మా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము వాళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి ఆ గన్లతో వాళ్ళని కాల్ చేయొచ్చు వీళ్ళు బతకొచ్చు కానీ క్షమాపణ కోసం వాళ్ళని ఏం చేయలే వాళ్ళను వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టేశారు చంపేశారు తినేశారు కొన్ని సంవత్సరాల తర్వాత జిమ్యలెట్ భార్య మళ్ళీ అదే ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ ఒక దైవ సేవకుని ద్వారా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళితే ఎవరైతే తన భర్తను చంపినాడో ఆ పిల్లోడు వచ్చాడు అతని దగ్గరికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి బాగా 4-5 రోజులు అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఒకరోజు చెప్పాడు తనకు నేను ఖచ్చితంగా ఈ విషయము దేవుని దగ్గర ఒప్పుకోలే ఆమె దగ్గరనే ఒప్పుకోవాలా అన్న ఉద్దేశంతో ఆమె దగ్గరికి వచ్చి ఆ పిల్లోడు చెప్తున్నాడంట అమ్మా నీ భర్తను చంపింది నేనే నీ భర్తను చంపి ఆ తినేసిన రణరమాక్ష భక్షకుని నేనేనా అప్పుడు ఆమె ఏం చేసిండాల ఒకవేళ మనమే ఉన్నాం ఆ స్థితిగతిలో ఎలా ఆలోచిస్తాం వాడిని కొట్టడమో తన్నడమో ఏదో ఒకటి చేసి లేదంటే మహా అంటే వీని ముఖం కూడా చూడకూడదని ఆ నుంచి లేచి వెళ్ళిపోతాం ఆమె ఏం చేసిందంట తెలుసా ప్రియులారా లేచి నుడితిని మీద ముద్దు పెట్టుకొని యేసు నామంలో నిన్ను క్షమిస్తున్నా ఎంత గొప్ప మాట చూడండి ఈరోజు ఎదుటివారు మనల్ని ఒక మాట అంటేనే మనం బల్లేమే భర్తను చంపేసింది ఆమె చేసిన పని ఈరోజు అతను గొప్ప సేవకుణ్ణి చేసింది దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు క్షమాపణ గుణాన్ని తెలుసుకున్నాడు ఈరోజు గొప్ప సేవకుడై ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా తన భర్తను చంపింటే
ఆ పిల్లవాడిని క్షమించిందా స్త్రీ? ఈరోజు నీ కుటుంబ సభ్యులను, నీ ఇరుగు పొరుగు వాళ్ళని నువ్వు క్షమించలేవా? క్షమాపణ గుణం, క్షమాపణకున్న పవర్ అట్లాంటిదండి. యేసునామంలో జీవిస్తున్న మనం యేసునామంలో నిన్ను క్షమించిన పో అని చూడు, అని చూడండి దేవుని శక్తి ఎలా ఉంటుందో కనపడుతుంది మనకి. ఈరోజు మనం నామకార్థ క్రైస్తవుల్లాగానే జీవిస్తున్నాం తప్ప నిజమైన క్రైస్తవుల్లాగా మనము జీవించట్ల. ఈరోజు నీ కుటుంబంలో అనేకులు తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు. కారణం ఏందో తెలుసా? నీలో మీ ఇంట్లో ప్రార్థన లేదు. వాక్యానుసారంగా జీవించటంలా కారణం. మనం నామకార్థ క్రైస్తవులం. క్రిస్మస్ వస్తే బట్టలు, కొత్త బట్టలు, ఇంటికి రంగులు, ఆ ఒక్కరోజు ప్రార్థనకు పోదాం. చాలా తప్పు ప్రియురారా. ఈరోజు మనం జీవిస్తున్న ప్రతి నిమిషం, ప్రతి సెకండు యేసయ్య మన కోసం బలి అయ్యి ఆయన పాప క్షమాపణ నిమిత్తం మనకు మనకిచ్చిన ప్రతి నిమిషాన్ని మనం ఏ విధంగా వృధా చేస్తున్నాం? సాయంత్రం 7 గంటలకు ప్రార్థన అయితే 5 మంది వస్తున్నారు. మరి ఆసక్తి ఏమైందో నాకు అర్థం కావట్లా. ఏమవుతుంది? ఆసక్తి కోల్పోతున్నారా? లేకపోతే ఏం బోధంలో ఆదివారం బోధం అనుకున్నారా? ప్రపంచంలో ఎవరికి లేదండి ఈ ధన్యత. మన చర్చిలో మాత్రమే నైట్ ఎవ్రీడే ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడ మాత్రము ప్రార్థన జరుగుతుంది. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఎలాంటి స్థితిగతుల్లో మనం జీవిస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్తా చూడండి. ఒరిస్సా ప్రాంతంలో ఒక మిషనరీ ఫ్యామిలీ పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో దేవుని నామ సువార్తను ప్రకటిస్తున్నారు. అక్కడ జనాలు ఒకరోజు ఏం చేశారంటే, తన భార్య పిల్లలు ఇంట్లో ఉంటే వీళ్ళు కారులో పోదామని ఇంకా ఇద్దరు పిల్లలు తండ్రి బయలుదేరిపోతున్నారు. పెట్రోల్ పెట్టి కారుతో సహా తగలేశారండి. ఈరోజు నువ్వు వింటున్న సువార్త, నువ్వు కష్టపడితే రాలా. ఆదిమ కాలంలో వాళ్ళ కష్టం, ఈరోజు నువ్వు సువార్త వింటున్నావు. మరి ఆ సువార్త ప్రకారం మనం నడుచుకోవద్దా? క్షమాపణ కలిగి జీవించొద్దా? ఎదుటివారిని ప్రేమించొద్దా? ఈరోజు ఈ లోకంలో మనకేం కాదండి. నీ అత్త మీద అడుగుతావు, నీ భర్త మీద అడుగుతావు, నీ పిల్లల మీద అడుగుతావు. మహా అంటే ఎవరి మీద అడిగినా ఎవరికేం నష్టం కాదు. కానీ ఆ రోజు తీర్పు దినంలో ప్రతి మాటకు మనము సమాధానం చెప్పగలిగి ఉండాలి. క్షమించు చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు నాకు తెలిసి అనేక సమస్యలు తటస్థపడ్డాయి. ప్రతి వాడిని క్షమించిన నాకు జరిగిన అయితే అనేకము, నాతో తిరిగే వాళ్ళే నన్ను మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను యేసునామంలో క్షమించేసిన వాంతోనే తిరుగుతా, వాంతోనే మాట్లాడతా, అనేక పాపాలు చేసే వాళ్ళతో తిరుగుతున్నా. కానీ ఆ పాపాన్ని నాకు అంటనివ్వట్లా. కారణం నన్ను బట్టిన వాడు మారతాడేమో. ఒక ఆత్మను రక్షించిన మనము తేజో నక్షత్రం వల్ల వెలుగుదాం. అలా నేను వెలగాలన్న ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉండే ఆ గుణాన్ని కలిగి ఎదుటివాడు మారిపోతాడు. సారీ చెప్పించుకునే గుణం గొప్పాడు కదండి, సారీ చెప్పగలగడం గొప్పతనం. ఆ ఒక్క మాట సారీ అనేది ఎంత పెద్ద మార్పునైనా మనిషిలో కలిగించేస్తుంది. కొన్ని కొన్ని పరిస్థితులలో నీ తప్పు ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఒక్కసారి చెప్పడం వల్ల నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, దేవుని దృష్టిలో ఎంచబడినావు. నువ్వు తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును. కాబట్టి ప్రియురాలా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ ఒరిస్సా ప్రాంతంలో ఆ మిషనరీ ఫ్యామిలీని కాల్చి వేసినప్పుడు తర్వాత తన భార్య అదే ప్లేస్లోకి వెళ్ళింది పరిచర్య చేయడానికి. ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని కాల్చారో, ఎవరైతే తన భర్తను తన పిల్లలను చంపారో, అదే ఆ వ్యక్తినే దేవుని నామములో క్షమించేసింది. నీ క్షమాపణ గుణము ఎదుటివాణ్ణి మార్చేస్తుంది.
ఇప్పుడు యేసయ్య పక్కన కూర్చున్నోళ్ళంతా దొంగలు పాపాత్మురాలైన స్త్రీలు వ్యభిచారులు కూర్చొని ఉంటే ఒక అతను అడిగినంట నువ్వేందా పరిశుద్ధుడు వాళ్ళ మధ్యలో కూర్చొని ఉండవు అని డాక్టర్ అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంట తెలుసా డాక్టర్ ఎవరికి కావాలి ఎవరికి కావాలి డాక్టరు డాక్టర్ ఎవరికి కావాలండి రోగికి కావాలి సో నేను పరిశుద్ధుడను పరిశుద్ధుడు ఎవరికి కావాలి పాపులకు కావాలి ఇప్పుడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలంటే నేను మీ దారిలోకి వచ్చి చెప్తేనే వింటారు అట్టని నేను తాగుపోతాను అయితే కాదని మాట కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఎదుటి వాళ్ళని ఏం చేయగలగాలి క్షమించగలగాలి ఆ క్షమాగుణమే వేరండి పిలాతు దగ్గరికి తీసుకుపోతే ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదన్నాడు బరబ్బ వచ్చి నువ్వు నాతో చేతులు కలుపు నీ కోసం ఏదైనా చేద్దాం మనం అని రేపు యేసయ్య ఏం చెప్తాడు తెలుసా నీ కోసం నేను చావనైనా చేస్తా కానీ ఇలాంటివి చేయను ఈరోజు పాపం నేను ప్రేరేపణ కలిగిస్తుందేమో నీ కళ్ళు నిన్ను ఏమన్నా ప్రేరేపణ కలిగిస్తున్నాయేమో ప్రియమైన చెల్లి ప్రియమైన తల్లులారా మారండి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో నీ అందాన్ని చూసి గర్వపడుతున్నావేమో నీ స్థితిగతిని చూసి గర్వపడుతున్నావేమో ఈరోజున్న స్థితి రేపు ఉండదు కాబట్టి మనలో ఉండే తప్పిదాలను క్షమించిన దేవుడు ఎదుటి వాళ్ళని మనం క్షమించకూడదా నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు క్షమిస్తావే ఎదుటి వాడిని కొడుకు ఎందుకు అనుకో నీ కొడుకును చూసినట్టు ఎదుటి వాడిని ఎందుకు చూడలేం ఈర్ష్య స్వభావం మనకు వచ్చే మనం దాచిపెట్టుకుంటాం ఎదుటి వాళ్ళకు మాత్రం రూపాయి పెట్టాం ఆలోచించి ఎలాంటి స్థితిగతుల్లో మనం జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకుందాం చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 8:12 ఒక మాట రాసి పెట్టుంటుంది ఏం చెప్పాడు మళ్ళీ చదవండి ఒకసారి నేను వారి దోషములను వారి దోషముల విషయమై ఏం కలిగి దయ కలిగి వారి పాపమును మరి ఎన్నడును జ్ఞాపకం చేసుకోడంట ఈరోజు నువ్వు తప్పిదంలో జీవించి యేసయ్య నామంలో నువ్వు పరిశుద్ధపడి ఆ పాపాన్ని అంతటితో వదిలేసావనుకో ఇంకా దేవుడి నామంలో నువ్వు మంచివాడివే నువ్వు చేసిన తప్పిదాన్ని మళ్ళీ జ్ఞాపకము చేసుకోడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి యేసయ్య మనల్ని ఎంతలా క్షమించాడు మనం చేసిన పాపాలు యేసయ్య నామంలో కడుగబడితే తీర్పు దినంలో కూడా గుర్తుపెట్టుకోడంట ఇంకా అంటే నువ్వు నమ్మకంగా జీవిస్తే ఇంకా డైరెక్ట్ పరలోక రాజ్యమే కాకపోతే ఏం చేయాలో తెలుసా ఆయన రక్తంలో మనము కడుగబడాలి ఆయన రక్తంలో కడుగబడి బాప్తిస్మం తీసుకోము అనుక్షణము యేసయ్య నేను ఈరోజు బతుకున్నానంటే కేవలము మీ క్షమాపణ ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతి స్థితిగతి మీరు నా ఎడల చూపించిన ప్రేమ క్షమించు చూడండి ప్రేమ అధికంగా అభివృద్ధి చెందుద్ది నువ్వు క్షమించలేదనుకో ఏం పెరుగుతాయి ద్వేషాలు పెరుగుతాయి ఒకరి ఎక్కడలో ఒకరి ద్వేషాలు పెరుగుతాయి ఒకరితో ఒకరు మాటల సంబంధాలు తగ్గిపోతాయి ఈరోజు ఎదుటి వానికి బాగలేదనుకోండి మనం ఉరుకుతాం ఎవడు వానికి నచ్చుడు కాబట్టి అదే కుటుంబ సభ్యులకు జరిగిందన్న కూడా కొంతమంది తల్లిదండ్రులు బయటికి కూడా రారు చూడండి మనల్ని మనం పరీక్షలో చేసుకుందాం ఎలాంటి స్థితిగతుల్లో ఇంకా మనం జీవిస్తున్నామో అలా వద్దు ప్రియులారా దేవుడు ఈరోజు మనం అభినందిస్తున్న ప్రతి ఒక్క స్థితిగతి ప్రతి ఒక్కటి ఆయన ఉచితమైన కృప మనకు ఇవ్వడం ద్వారా ఆయన క్షమించకపోతే మనకు బతుకే లేదు మనం ఎదుటి వారిని క్షమించలేమా
పాపాలు చేసిన వారినే దేవుడు క్షమించాడండి. నీతో చిన్న మాట అన్న మీ వాళ్ళని క్షమించలేవా? నీతో తప్పు చేసిన వాడిని క్షమించలేవా? క్షమించు చూడు. యేసయ్య తీర్పరి ఆ తీర్పు దినంలో నువ్వు క్షమించింది గుర్తుకొస్తుంది. పాపాత్ముడికి ఆ పాపం చేసిందే, ఆ పాపంలో పట్టబడ్డవాడు ఎలా ఉంటాడంటే తాగుబోతుంది చూడండి, వాడిని బయటికి తీసుకురావడానికి ఎంత ట్రై చేసినా రాలేడు. ఒక్కసారి దేవుడు వాడిని క్షమించాడా? కుటుంబ సభ్యులు క్షమించారా? మార్పు మొదలవుద్ది. అనునిత్యం కన్నీటితో ప్రార్థన చేయి మోకాలొంగి. ఎందుకు మారడో చూద్దాం. యేసు ఇచ్చిన ఒక ఆయుధం అండి మనకు క్షమాపణ. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలా, దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఈరోజు క్రిస్టియానిటీ అంటే ఏంటంటే నీ ఎదుటివాడిని కూడా నువ్వు క్షమించగలగాలి, ఎదుటివాడిని నువ్వు ప్రేమించాలి, వాడి ఇరుకుల్లో ఉంటే నువ్వు ఆదరించాలి, దట్ ఈస్ క్రిస్టియానిటీ. కానీ ఈరోజు అలా లేదు. మనం బాగుంటే చూద్దాం, బాగుందాం ఎదుటి వాళ్ళతో మనకు ఎందుకులేనే జీవితాలు మనం జీవిస్తున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. చూడండి మొదటి యోహాను 1:9 ఒక మాట రాసి ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు. మరి నీతిమంతుల్లో జీవిస్తున్న మనం కూడా ఎలా ఉండాలా? నీతిమంతునిగానే జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాడిగల్స్ గురించి మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. ఉన్న కుమారుడిని వదిలేసి తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎంతో వేదన పడ్డాడు. ఈరోజు నువ్వు తప్పిపోయి జీవిస్తున్నావేమో, ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించలేవనా? ఈరోజు దేవుడు నిన్ను క్షమించాడు, నీ పాపములను క్షమించాడు. ఇక నుంచైనా నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొంది దేవుణ్ణి జీవించు. నీ ఎదుటి వాడితో సమాధాన పడు, నీ కుటుంబ సభ్యులతో సమాధాన పడు, నీ అత్తతో సమాధాన పడు, ఓ అత్త నీ కోడలతో సమాధాన పడు, భార్య భర్తలారా మీరు సమాధాన పడి జీవించట్లేదా? యేసు నామంలో ఈరోజు మీకు దేవుడు మీ పాపాలను క్షమించాడు. మీరు మీ కుటుంబ సభ్యులతో సమాధాన పడండి. ఆయన సమాధానకర్త అండి. ఆయన నీకు అనేక పాపములు ఉన్నా ఆయన నామంలో ఒప్పుకోండి. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఎవరి దగ్గర నీ పాపాలను ఒప్పుకోవాల్సిన పనిలే. ఆయన సన్నిధానంలో వచ్చి మోకాళ్ళొంగి ప్రార్థన చేయండి. యేసయ్యా నేను ఈ పాపంలో కూరుకుపోయినానేమో, నన్ను క్షమించు అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కాపాడుతాడు. రహస్యమందున నీ తండ్రికి తెలియాలండి, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను ప్రభు అని. లోకానికి చెప్పడం కాదు, లోకం కాడిపోయి నేను ఈ పాపాన్ని వదిలేసినట్టు నమ్ముతాడా? నువ్వు 100 మంచి పనులు చేయి, ఒక్క చిన్న తప్పిదం దొరికిందనుకో నువ్వు తప్పిదశుడివే. ఆ 99 మంచి పనులు ఎక్కడికి వెళ్ళిపోయినాయో అవి కనపడవు. నీలో ఉండే ఆ ఒక్క చెడుగుణాన్ని మాత్రమే జనాలు ఇది చేస్తుంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యమందున్న నీ తండ్రికి నీ పాపాలను ఒప్పుకో. ఈరోజే ఈ క్షణమే నువ్వు ఒప్పుకొని చూడు, ఎంత మనశ్శాంతి కలుగు చేస్తాడు దేవుడు. మనం అనుకుంటాం మనం చేసే తప్పులు ఎవ్వరికి తెలియదని. ఏ తప్పైనా ఎప్పుడొకసారి బట్టబయలు కావాల్సిందే. ఒకవేళ నువ్వు రహస్యంగా చేస్తున్నావేమో, ఏసైకే తెలుసు కదా, ఆయన లేని స్థలం ఎక్కర్లేదండి, ఒక్క నరకంలో తప్ప. నువ్వు కష్టపడుతుంటే చూడలేడా ఆయన? ఈరోజు నువ్వు ఇంట్లో శోధనలు బాధలు ఉన్నాయా? దానికి కారణం ఏందో తెలుసా? నీలో ఇంకా ఏదో దేవుని దగ్గర ఒప్పుకోలేంది, నువ్వు దాచిపెట్టుకొని జీవిస్తున్నావు. నువ్వు వదిలిపెట్టి చూడు. యేసయ్య అధికమైన మేలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. ఈరోజు నేను కానీ మీరు కానీ మనం మన తండ్రి దగ్గర మాత్రమే మన పాపాలు ఒప్పుకోవాలి. నీకు ఎదుటివాడి సాక్షికి రాడు, ఎందుకంటే ఎదుటివాడికి తెలియదు కదా. నీ నా తప్పిదాలు ఎదుటివానికి తెలుస్తాయా? నాతో తిరిగేవానికి తెలుస్తాయా? తెలియదు. కానీ నీ తప్పిదాలు నీకు మాత్రమే తెలుసు.
తర్వాత నీ తండ్రికి తెలుసు. పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, యేసయ్యా నాలో ఈ లోటుంది, నేను ఎదుటి వారితో కలవలేకపోతున్నాను, నేను అత్తతో కలవలేకపోతున్నాను, నా కుటుంబ సభ్యులతో కలిసి కలవలేకపోతున్నాను, నాలో ఉండే ఈ పాపాన్ని క్షమించాయా, ఇక్కడి నుంచి అయితే మేమందరం కలిసి సమాధానంగా మీతో జీవించలాగన మీ యొక్క కృపను దయచేయండి అయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నా, నేను కాదు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు బతుకుతున్న బతుకు ఒక బతుకు కాదు, మనం రేపు పరలోక రాజ్యంలో బతుకుతాం చూడండి. అనుదినము ఆనందమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఎదుటి వాళ్ళని క్షమించగలిగితే అత్యున్నతమైన మేలు మనకు దేవుడు దయచేస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడలో ఒక దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు ఏం చేసుకోవాలండి, క్షమాపణ గుణం కలిగి జీవించాలి. ఒకరినొకరు క్షమించుకోలేకపోతే జీవితం ఏందండి? నీ కుటుంబ సభ్యుల్ని క్షమించు చూడు, నీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. నీ పొయ్యి ఇరుగు పొరుగు వారిని క్షమించు చూడు, వాళ్ళతో నీకు సమాధానం కలిగి జీవిస్తావు. ఈ లోకంలో డబ్బు అందము నీకు సంబంధించిన ప్రతిదీ నిష్ప్రయోజనం అండి. కొన్ని కోట్లు ఉన్నా సమాధానం లేకపోతే వ్యర్థం. ఒక్కసారి ఎదుటి వాడిని క్షమించు చూడు, ఎంత అమితమైన ఆనందం ఉంటుందంటే. చూడండి, ఎవరైనా మనతో మాట్లాడలేదనుకో, వాడెందుకు మనకు మాట్లాడట్లేదని ఆలోచన చేస్తాం. ఒక్కసారి నువ్వు వెళ్ళి సారీ అని చెప్పిరా, అప్పటి వరకు నువ్వు భారంగా ఫీల్ అయింది కూడా ఒక్కసారిగా ఎంత మనశ్శాంతి అనిపిస్తుంది. మనం పరలోక ప్రార్థన చేస్తాం, పరలోకమందు నన్ను మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం మీడు మాకు దయచేయు, మా రుణస్థులను క్షమించిన ప్రకారం ప్రార్థన చేస్తున్నామే. నిజ జీవితంలో జీవిస్తున్నామా? నిజ జీవితంలో జీవిస్తున్నాం మనం? అనుదినం ప్రార్థన చేస్తాం, ఏసయ్యా వాడు నన్ను అన్నట్టాడు ఇన్నట్టు అన్నాడు అని. మరి నువ్వు వాడిని క్షమించు చూడు, ఏసయ్య నిన్ను క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు క్షమించిన ప్రకారం మనం ఎదుటి వారిని క్షమించగలగాలి. అలాంటి క్షమాగుణం మనం కలిగి జీవించలేదనుకోండి, మనం దేవునికి అవిధేయులమై జీవిస్తున్నట్టు. అలాంటి జీవితం మనకు వద్దు ప్రియులారా. అనునిత్యం ఆయన సన్నిధానంలో మనం సాగిపోదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాడాలి పాట వచ్చిన ప్రతిక్కడు, నేను నన్నెంతగానో ప్రేమించావు,
అంచెలంచెలుగా ఏచ్చించి నన్నెంతగానో దీవించ వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు బలహీనుడనైనా చప్పట్లు కొట్టండి ప్రతి ఒక్కరు నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా పాడాలి పాడాలి ప్రతి ఒక్కరూ వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలుకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన ప్రతి ఒక్కరు మోకాలు ఎత్తుదాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మోకాలు నామని ధ్యానించాలి ప్రతి ఒక్కరు సిద్ధపరచుమో దేవా నీ రాకకై సిద్ధపరచుమో దేవా నీ రాకకై సిద్ధపరచుమో దేవా నీ రాకకై సిద్ధపరచుమో దేవా నీ రాజముకై యేసయ్యా 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 సిద్ధపరచుమో దేవా నీ రాకకై సిద్ధపరచుమో దేవా నీ రాజముకై బల నమ్మకమైన మంచి దాసుడా ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలని బల నమ్మకమైన మంచి దాసుడా ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలని ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా పిలుపునకై నన్ను సిద్ధపరచవా ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా
ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా. సిద్ధపరచుమో దేవా నీ రాకకై, సిద్ధపరచుమో దేవా నీ రాజముకై. యెషయా 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 సిద్ధపరచుమో దేవాని రాకకై, సిద్ధపరచుమో దేవాని రాజ్యముకై. ఆశీర్వదించబడిన వారలారా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలని. ఆశీర్వదించబడిన వారలారా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలని. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచవా, ఆ పిలుపులకై నన్ను సిద్ధపరచవా, ఆ పిలుపులకై నన్ను సిద్ధపరచవా. సిద్ధపరచుమో దేవాని రాకకై, సిద్ధపరచుమో దేవాని రాజముకై. యెషయా 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 యేసయ్యా ప్రభు యేసు 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 ప్రభు.